ఆఫ్ సాంగ్ ఈ సాంగ్ మీ అందరు వినే ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ శివ అని కాంబినేషన్ లో వచ్చిన దేవర మూవీలోని ఫియర్ సాంగ్ లో ఈ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు అని విన్నప్పుడు ఈ సాంగ్ కేవలం ఫ్యాన్స్ కు మాత్రమని అనుకున్నాను బట్ నేను అనుకున్నది తప్పని అని చెప్పి నాకైతే అర్థమైంది దేవర సాంగ్ ఎంతగా హిట్ అయిందంటే తిను ట్విట్టర్ లో సాంగ్ రిలీజ్ అయిన రోజు ఇలా అన్నాడు మే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీరే చూడండి ముంగిట విత్ ద మిక్సింగ్ తో అని చెప్పి జాతిరతం అనే ఒక ఐడి ట్విట్టర్ పోస్ట్ చేయడం జరిగింది అంటే దేవరం ముంగట నువ్వెంత చాలా కష్టమైన అయితే అయ్యాడంట ఈ రోజు తను ఏమంటున్నాడు ఒకసారి చూడండి జూలై టువెల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సాంగ్ ఇస్ నాట్ రికమెండెడ్ వైల్ డ్రైవింగ్ దేవర సాంగ్ దేవర సాంగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు వినకండి అని అయితే తన ట్విట్టర్లో అయితే జులై థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే పోస్ట్ అయితే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అయినప్పుడు సాంగ్ డిసపాయింట్ అని చెప్పి వేసిన అతనే ఈ రోజు డ్రైవింగ్ చేసేటప్పుడు సాంగ్ అయితే వినకండి ఎందుకంటే తన సాంగ్ వినేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు తన సాంగ్ వింటూ హైలా స్పీడ్ అయితే కార్ అయితే వెళ్ళడం అయితే తన వల్ల కొంచెం యాక్సిడెంట్ నుంచి కూడా మిస్ అవ్వడం కూడా జరిగింది అని చెప్పి తన అభిప్రాయం అయితే ట్విట్టర్ లో చెప్పుకున్నాడు దీన్ని బట్టి అర్థమైంది అంటే ఇచ్చిన సాంగ్ బాగాలేదని చెప్పిన అతను ఇప్పుడు సాంగ్ బాగుంది అంటున్నాడు ఈ సాంగ్ లో ప్రత్యేకత అది దేవరా మూవీ సాంగ్ ఫస్ట్ వినగానే ఎవరికి పోయినా కానీ అండ్ చాలా మంది దాని మీద ట్రోల్ కూడా చేశారు బ్యాడ్ యాక్స్ సాంగ్ సింగ్ లాగా ఉంది దాన్ని రీమేక్ చేశారు అని చెప్పి ట్రోల్స్ కూడా చేశారు బట్ అవన్నిటిని దాటుకొని మరి సాంగ్ అయితే రోజు అయితే సూపర్ హిట్ అయితే అయింది ఇది ఒకటే చెప్పుకుంటే మూవీ సాంగ్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలా కాదు కదా దానికి వచ్చిన వీస్ దాని రెస్పాన్స్ కూడా మనం తెలుసుకోవాలి దాని రెస్పాన్స్ మనం చూసుకుంటే జియో జియో శ్రావణంలో లో వచ్చేసి దాదాపు నలభై లక్షల మంది అయితే సాంగ్ అయితే వరకు అయితే విన్నారు అన్ని లాంగ్వేజ్ లైఫ్ పాటిఫై లో ఇప్పటి వరకు అయితే తొంభై ఒకటి లక్షల మంది అయితే సాంగ్ అయితే విన్నారు స్పాటిఫై అలాగే జియో సెవెన్ మాత్రమే తీసుకుంటారు ఇంకా మిగతా కూడా ఉన్నాయి పింక్ గానీ అమెజాన్ మ్యూజిక్ గానీ వేది కాలిక్యులేట్ చేయలేదు దాంట్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు యూట్యూబ్ చూసుకుంటే దాదాపు ఎయిటీ మిలియన్ వీస్ అయితే వచ్చాయి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని సెవెన్ వన్ సిక్స్ కే అంటే ఏడు లక్షల పదహారు వేల మంది రీల్స్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా అన్ని ప్లాట్ఫామ్ లోనూ మూవీ సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది అలాగే జనరల్ ఆడియన్స్ కూడా సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది ఫ్యాన్స్ కూడా తెగనట్ చేసింది ఇక మూవీ రిలీజ్ అయినప్పుడు దాని మీద జరిగే జరిగే విద్వాంసం మనం చూడాలి మరి నా ఒపీనియన్ అయితే ఇక జనరల్ ఫ్యాన్స్ ఒపీనియన్ అయితే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాను అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించింది కింద సాంగ్ విన్నప్పుడు కింద కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్